హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలంగా తెలంగాణ వ్యాప్తంగా టీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది డిఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ఇది టెట్కామ్ టీఆర్టీ కాదు ఇది జస్ట్ టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఓకే ఫ్రెండ్స్ దీంట్లో మొత్తం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇందులో అన్నీ కూడా గవర్నమెంట్ జిల్లా పరిషత్ కేటగిరీలో ఉన్న స్కూల్ అసిస్టెంట్ జ అలాగే సెకండరీ గ్రేడ్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అలాగే పీడీ పోస్టులు అలాగే లాంగ్వేజ్ పండిట్ పోస్టులు ఇవి మాత్రం ఉన్నాయి ఇందులో ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ మ్యూజిక్ సంబంధించినటువంటి ఏ పోస్టులు లేవు ఇకపోతే ఫ్రెండ్స్ జిల్లాల ఖాళీలు చూద్దాము తెలంగాణ వ్యాప్తంగా ఇచ్చినటువంటి ఈటీఎస్సి ఈటీఆర్టీలో మరి జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు చూసినట్లయితే ఆదిలాబాద్లో ఫ్రెండ్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు యాఫై నాలుగు ఉన్నాయి సబ్జెక్టు వారీగా విడదీస్తే అవి ఇంకా తక్కువ అవుతాయి అని మనకు తెలుసు ఇందులో మరి అలాగే భాషా పండిట్ పోస్టులు పదమూడు ఉన్నాయి పీడీ పోస్టులు రెండు ఉన్నాయి ఎస్జిటి పోస్టులు రెండు వందల మొత్తం రెండు వందల ఐదు పోస్టులు హైదరాబాద్ జిల్లాలో ఇచ్చారు ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డెబ్బై ఆరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి అలాగే భాషా పండిట్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు వచ్చేసి ఒకటే ఉంది కొత్తగూడెంలో ఇకపోతే హెచ్జిటి పోస్టులు నూట ఒక్కటే మొత్తం నూట ఎనభై ఐదు పోస్టులు ఈ హనుమకొండలో వచ్చి ఇరవై ఒకటేమో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఐదేమో భాషా పండిట్ పోస్టులు ఉన్నాయి వ్యాయామోపాధ్యాయ పోస్టులు ఏడు అలాగే ఇరవై ఒకటేమో ఏమో పోస్టులు మొత్తం యాభై నాలుగు పోస్టులు హనుమకొండలో ఇక హైదరాబాద్లో అత్యధికంగా పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ హైదరాబాద్లో వచ్చేసి మరి మరి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నూట పదహారు ఉన్నాయి అలాగే లాంగ్వేజ్ పండిట్టు యాభై ఏడు పోస్టులు అలాగే ఇరవై రెండు పీడీ పోస్టులు ఇరవై రెండు పీడీ పోస్టులు ఉన్నాయి హెచ్జీటీ పోస్టులు నూట అరవై మూడు మొత్తం మూడు యాభై ఎనిమిది పోస్టులు జగిత్యాలలో ఫ్రెండ్స్ యాభై ఎడ్జిటి స్కూల్ ఎస్టెంట్ పోస్టులు ముప్పై ఏడు మరి భాషా పండిట్ పోస్టులు ఎనిమిది పీడీ పోస్టులు ఎస్జిటి పోస్టులు యాభై మూడు మొత్తం నూట నలభై ఎనిమిది ఇక జనగాం జిల్లాలో ఇరవై మూడేమో స్కూ స్కూల్ ఎస్టెంట్ పదిహేడు భాషా పండిట్ పోస్టులు అలాగే వ్యాయామోపాధ్యాయ పోస్టులు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మీరు జనగాంలో మొత్తం ఏడు వ్యాయామోపాధ్యాయ పోస్టులు అలాగే మరి ఇక్కడ చూసినట్లయితే ఇరవై తొమ్మిది మరి ఎస్జిటి పోస్టులు మొత్తం డెబ్బై నాలుగు పోస్టులు ఇక భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్కూల్ ఎస్టిటెంటు పన్నెండు పదిహేడేమో భాషా పండిట్టు ఏడేమో మరి మీరు ఇక్కడ గమనించినట్లయితే భూపాలపల్లిలో పన్నెండేమో హెచ్జీటి స్కూల్ ఎస్టిడెంటు పదిహేడు భాషా పండిట్టు ఏడు పీడి ముప్పై ఎనిమిది హెచ్జీటీ పోస్టులు ఇక గద్వాల్ జిల్లాలో ముప్పై నాలుగు స్కూల్ ఎస్టిటెంటు ఇరవై ఏడు భాషా పండిట్లు ఎనిమిది ఏమో పీడీ పోస్టులు డెబ్బై ఏడు హెచ్జీటీ పోస్టులు కామారెడ్డి జిల్లాలో తొంభై ఏడు స్కూల్ ఎస్టెంట్ పోస్టులు పన్నెండు భాషా పండిట్లు ఐదు పీడీ పోస్టులు ఎనభై ఆరు హెచ్జిటీలు ఇక కరీంనగర్లో ఇరవై రెండు స్కూల్ ఎస్టెంట్లు పద్దెనిమిది భాషా పండిట్లు ఏడు పీడీ పోస్టులు పన్ యాభై రెండు హెచ్జీటీ పోస్టులు ఖమ్మం జిల్లాలో ఎనభై ఆరు హెచ్జిటి ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది స్కూల్ ఎస్టెంట్లు పదమూడు భాషా పండిట్లు పది హెచ్జీటీ సారీ పీడీ పోస్టులు డెబ్బై నాలుగు హెచ్జిటి పోస్టులు సారీ ఎనభై మూడు హెచ్జిటి పోస్టులు మొత్తం నూట తొంభై ఐదు పోస్టులు ఇక కమరం భీమ ఆసిఫాబాదులో నలభై తొమ్మిది స్కూల్ ఎస్టెంట్ ఇరవై నాలుగు భాషా పండిట్లు రెండు పీడీ రెండు వందల పద్నాలుగు హెచ్జీటీ ఇక మహబూబాబాద్లో ముప్పై ఐదు స్కూల్ ఎస్టెంట్లు పంతొమ్మిది భాషా పండిట్టు రెండు పీడీ అరవై తొమ్మిది హెచ్జీటీ మహబూబ్ నగర్లో మరి ఇరవై మూడు పోస్టులు వచ్చేసి స్కూల్ ఎస్టెంట్ పంతొమ్మిది భాషా పండిట్లు ఏడు పీడీ పోస్టులు నలభై ఏడు హెచ్జీటీలు మంచిర్యాల జిల్లాలో ముప్పై ఆరు స్కూల్ ఎస్టెంట్లు పదహారు భాషా పండిట్లు మూడు మరి పీడీ పోస్టులు యాభై ఎనిమిది హెచ్జీటీలు ఇక మెదక్ జిల్లా వచ్చేపాటికి డెబ్బై పోస్టులేమైనా స్కూల్ ఎసిస్టెంట్లు ఇరవై ఎనిమిది భాషా పండిట్లు ఒక పీడీ పోస్టు నలభై ఎనిమిది హెచ్జీటీలు ఇక మేడ్చల్ మల్కాజ్గిరిలో ఇరవై ఐదు స్కూల్ ఎస్టెంట్ పోస్టులు ఏడు పీడి ఏడు భాషా పండిట్ పోస్టులు ఒకటి పీడీ పోస్టు నలభై ఐదు హెచ్జీటీ పోస్టులు ఇక ములుగు జిల్లాలో పదహారు ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్ పోస్టులు పదహారు ఉన్నాయి ములుగు జిల్లాలో ఏమో భాషా పండిట్లు ఒకటేమో పీడీ పోస్టు ముప్పై మూడు నాగర్ కర్నూలు జిల్లా వచ్చేపాటికి అరవై ఒకటి ఉన్నాయి స్కూల్ ఎస్టెంట్ పదిహేనేమో లాంగ్వేజ్ పండిట్టు రెండేమో పీడీ ముప్పై ఆరు ఎస్జిటి ఇక నల్గొండ చూస్తే ఎనభై ఆరు స్కూల్ అసిస్టెంట్లు ఇరవై ఐదు ఎల్పి పోస్టులు ఆరు పీడీ పోస్టులు నూట రెండు మరి హెచ్జీటి పోస్టులు ఇక నారాయణపేటలో డెబ్బై ఒకటి స్కూల్ అసిస్టెంట్లు ఇరవై పీ లాంగ్వేజ్ పండిట్టు ఒకటి పీడీ అరవై రెండు హెచ్జీటీ నిర్మల్ జిల్లాలో పదహారు హెచ్జీటి సారీ పదహారు స్కూల్ అసిస్టెంట్లు నాలుగు పీడి భాషా పండిట్లు మరో నాలుగు పీడీ పోస్టులు తొంభై ఒకటి హెచ్జీటీ పోస్టులు ఇక నిజామాబాద్ చూసినట్లయితే ఫ్రెండ్స్ తొంభై ఆరు తొంభై ఆరు స్కూల్ ఎస్టెంట్లు ఇరవై ఒకటి భాషా పండిట్లు తొమ్మిది పీడీలు నూట ఎనభై మూడు మరి హెచ్జిటి పోస్టులు పెద్దపల్లి జిల్లాలో ముప్పై స్కూల్ ఎస్టెంట్లు ఐదు భాషా పండిట్లు ఒకటి పీడీ ఏడు మరి హెచ్జిటి పోస్టులు ఏడే ఉన్నాయి ఇక రాజన్నసిరిసిల్లలో ఇరవై మూడేమో స్కూల్ ఎస్టెంట్లు పన్నెండేమో భాషా పండిట్లు నాలుగు పీడీ పోస్టులు అరవై నాలుగు హెచ్జిటీలు రంగారెడ్డి జిల్లాలో నలభై ఎనిమిది స్కూల్ ఎస్టెంట్లు ఇరవై ఐదు భాషా పండిట్లు ఆరు పీడీ పోస్టులు నూట పదిహేడు హెచ్జిటి పోస్టులు సంగారెడ్డిలో ఎనభై ఎస్ స్కూల్ అసిస్టెంట్లు ఇరవై నాలుగు ఏమో మరి భాషా పండిట్లు ఐదు పీడీ పోస్టులు నూట డెబ్బై నాలుగు మరి హెచ్జీటీ పోస్టులు ఇక సిద్దిపేట జిల్లాలో అరవై స్కూల్ ఎస్టెంట్ పోస్టులు ఇరవై నాలుగు లాంగ్వేజ్ పండిట్లు ఎనిమిది పీడీ పోస్టులు నలభై తొమ్మిది హెచ్జిటి పోస్టులు ఇక సూర్యాపేటలో ఎనభై ఏమో స్కూల్ ఎస్టెంట్ ఇరవై మూడు భాషా పండిట్లు నాలుగురు ఏమో పీడీ పోస్టులు డెబ్బై ఎనిమిది హెచ్జీటీ వికారాబాద్ వచ్చి నూట రెండు స్కూల్ ఎస్టెంట్ పోస్టులు ఉన్నాయి పన్నెండు భాషా పండిట్లు ఉన్నాయి ఇక పీడీ పోస్టులు లేవు హెచ్జీటీలు డెబ్బై ఏడు ఉన్నాయి వనపర్తి జిల్లాలో మరి నలభై మూడేమో స్కూల్ ఎస్టెంట్లు తొమ్మిదేమో మరి భాషా పండిట్లు ఐదు పీడీ పోస్టులు పంతొమ్మిది హెచ్జీటీ పోస్టులు వరంగల్ జిల్లా వచ్చి యాభై ఆరు స్కూల్ ఎస్టెంట్లు ఇరవై ఒకటేమో మరి భాషా పండిట్లు ఆరు పీడీ పోస్టులు యాభై ఐదేమో హెచ్జీటీలు ఇకపోతే యాదాద్రి భువనగిరి జిల్లాలో ముప్పై తొమ్మిది స్కూల్ ఎస్టెంట్ ఇరవై లాంగ్వేజ్ పండిట్టు రెండు పీడీ పోస్టులు ముప్పై ఎనిమిది ఏమో మరి హెచ్జీడీ పోస్టులు ఈ జిల్లాలో తొంభై తొమ్మిది పోస్టులు అన్నమాట ఈ విధంగా ఫ్రెండ్స్ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్